ఓం శ్రీ శ్రీమాత్రేన మహా ఛానల్లోకి స్వాగతమండి మరో రెండు రోజుల్లో తులారాశివారు చక్రం తిప్పబోతున్నారు మీ పద్నాలుగు సంవత్సరాల దరిద్రం తొలగిపోయి మీ దశ తిరుగుతుంది లక్షల కోట్లు మీరు సంపాదిస్తారు అయితే మరో రెండు రోజుల్లో తులారాశి వారి యొక్క జీవితంలో వచ్చే మార్పులు ఏంటి పద్నాలుగు సంవత్సరాల దరిద్రం ఏ విధంగా వదిలిపోయి వారి యొక్క దశ ఏ విధంగా తిరుగుతుంది ఆర్థికంగా ఎటువంటి పురోగతిని సాధిస్తారు ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే కనుక నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఈ రాశి రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ తులారాశివారు అధిక తెలివితేటలను కలిగి ఉంటారు ఎప్పుడూ కూడా గుంపనంగా రహస్యంగా ఉండటానికి ఇష్టతను చూపిస్తూ ఉంటారు తమ ఆలోచనలను ఎవరికీ చెప్పుకోవటం వీరికి అస్సలు ఇష్టం ఉండదు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవటంలో అధిక ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు వీరికి ఉన్న మరొక మంచి గుణం పరోపకార బుద్ధి ఎవరికైనా సరే ఎప్పుడూ సహాయం చేయటంలో ముందు వరుసలో ఉంటారు ఎవరికి పడితే వారికి పరోపకారం చేయటం వల్ల కొన్నిసార్లు చిక్కుల్లో పడే అవకాశం కూడా ఉంటుంది వీరికి యవ్వన ప్రాయంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు కాని ఒక స్థాయికి వచ్చినా కాని పాత పద్ధతులు మాత్రం వీరిలో పోవనే చెప్పుకోవాలి అయితే మరో రెండు రోజుల్లో ఈ తులారాశి వారు చక్రం తిప్పబోతున్నారు పద్నాలుగు సంవత్సరాల నుండి వారిని పట్టి పీడిస్తున్న దరిద్రం వారిని వదిలి వెళ్లిపోవటంతో అనేక శుభ పరిణామాలను వారి యొక్క జీవితంలో వారు చూడబోతున్నారు ముఖ్యంగా ఆర్థికంగా గణనీయమైన పురోగతిని ఈ వారు ఈ సమయంలో సొంతం చేసుకోబోతున్నారనే చెప్పుకోవాలి ఈ విధంగా వారి యొక్క జాతకంలో అనేక రకాల అద్భుత ఫలితాలు ఈ సమయంలో కనిపిస్తున్నాయి మరో రెండు రోజుల్లో మీరు ఎటువంటి అవకాశాల కోసం ఎటువంటి ఫలితాల కోసం అయితే ఎదురు చూస్తున్నారో ఆ ఫలితాలు అవకాశాలు వీరిని వెతుక్కుంటూ వచ్చే పరిస్థితులు కూడా వీరి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి ఆర్థిక పరిస్థితి ఎంతో మెరుగ్గా కనిపిస్తుంది అంతకు ముందు కష్టపడి సంపాదించిన డబ్బుతో ఈ సమయంలో పెట్టుబడులు పెడతారు అతి త్వరలో గణనీయమైన ఆర్థిక వృద్ధిని కూడా చూస్తారు అంతకుముందు మీరు ఏవైనా ప్రాపర్టీస్ కొనుగోలు చేసి వాటిని అమ్మాలని ప్లాన్ చేసి ఫలితం కోసం ఎదురు చూస్తున్నట్లయితే కనుక అంటే మీరు డబ్బు అవసరాల కోసం కావచ్చు లేకపోతే మళ్లీ దాన్ని తిరిగి పెట్టుబడిగా పెట్టడం కోసం కావచ్చు దాన్ని అమ్మాలని ట్రై చేస్తున్నారు అంటే బేరం కుదరక ఎన్నో రోజుల నుండి దీనికోసం వెయిట్ చేస్తున్నారు ఈ సమయంలో ఒక పార్టీ రావటం జరుగుతుంది అంటే మీరు ఎంతైతే అమౌంట్ చెప్తున్నారో అంతకు వారు ఓకే చేయటం అలాగే మీ ప్రాపర్టీ అమ్ముడు పోవటం మీరు ఊహించిన దానికంటే కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా అధిక మొత్తంలో డబ్బు రావటం ఈ విధంగా మళ్లీ తిరిగి దాన్ని ఇన్వెస్ట్ చేయటం ఈ విధంగా మీరు డబ్బును రొటేట్ చేస్తూ అనేక రకాలుగా డబ్బును గడించే పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటే ఆర్థికంగా గణనీయమైన పురోగతిని అయితే మీరు సాధించబోతున్నారు ఈ సమయంలో మీ యొక్క ఆలోచన విధానంలో కూడా ఎంతో తేడా అనేది కనిపిస్తుంది అంటే పద్నాలుగు సంవత్సరాల నుండి మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దరిద్ర దేవత మిమ్మల్ని వదిలి వెళ్లిపోవటంతో మీ యొక్క ఆలోచన విధానంలో కూడా తేడా వస్తుంది పట్టుదల కృషి ఏదైనా సాధించాలనే పట్టుదల అధికంగా పెరుగుతుంది ఈ విధంగా పట్టుదలతో అనేక విజయాలను కూడా మీరు సొంతం చేసుకుంటారనే చెప్పుకోవాలి ఈ విధంగా తులారాశివారి యొక్క జాతకంలో పద్నాలుగేళ్ల నుండి వారిని పట్టి పీడిస్తున్న దరిద్రం వదిలిపోవటంతో ప్రతి అంశంలో కూడా వారు అనుకూల ఫలితాలను అయితే చూస్తారు ఎన్నో రోజులుగా కళలు కంటున్న వారు ఎవరైతే ఉన్నారు అంశం కోసం మీరు కళలు పురోగతిని మీరు చూడబోతున్నారు ఒకవేళ మీరు ఆర్థిక పెరుగుదల కోసం కళలు కంటున్నారా ఒకవేళ మీరు ఉద్యోగస్తులైతే కనుక ఆర్థిక పెరుగుదల దక్కుతుంది అలాగే నిలిచిపోయిన ఇంక్రిమెంట్ విడుదల కావటం ప్రమోషన్ కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో శుభవార్త వినిపించటం అలాగే ఉద్యోగంలో మార్పు కోసం బదిలీ కోసం ఎదురు చూస్తున్న వారికి మార్పు లభించటం ప్యాకేజ్ కూడా మీరు ఆశించిన రీతిలో ఉండటం ఈ విధంగా సానుకూల పరిణామాలు మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయి ఎందుకంటే ఎన్ని రోజుల నుండి దరిద్రం మిమ్మల్ని పీడిస్తుంది కాబట్టి మీరు ఏ పని తలపెట్టినా కానీ దాంట్లో సక్సెస్ అనేది లేదు కానీ ఈ సమయంలో ఏ పని తలపెట్టినా కానీ ఖచ్చితంగా దాంట్లో సక్సెస్ ని చూస్తారు అధిక శ్రమతో సాధించలేని ఫలితాలు ఈ సమయంలో అతి సులువుగా సాధించబోతున్నారు అంతకు ముందు మీ ఆర్థిక స్థితికి ఇక ముందు మీ ఆర్థిక స్థితికి ఎంతో తేడా అనేది కనిపిస్తుంది అలాగే ఎవరైనా పరీక్షలు రాసి ఆ యొక్క పరీక్షల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నవారు ఉన్నట్లయితే అంటే మరో రెండు రోజుల్లో ఏ ఫలితాలైతే విడుదల కాబోతున్నాయో ఆ ఫలితాల్లో మీరు మంచి ఉత్తీర్ణత కూడా సాధిస్తారు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు కూడా మంచి ఫలితాలను సాధిస్తారు ముఖ్యంగా మరో రెండు రోజుల్లో ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయి ఫలితం కోసం ఎదురు వారు అంటే ఎటువంటి ఆన్సర్ వస్తుందో ఎటువంటి వార్త వినాల్సి వస్తుందో అని మీరు ఆశగా ఎదురు చూస్తున్నట్లయితే మీరు వినబోయే వార్త మీకు ఎంతో సంతోషాన్ని అందిస్తుందనే చెప్పుకోవాలి అంటే మీరు ఏ ఉద్యోగ ప్రయత్నం అయితే చేసి ఫలితం కోసం ఎదురు చూస్తున్నారో యొక్క ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది మీరు ఖచ్చితంగా మంచి ఉద్యోగాన్ని పొందుకుంటారు ఆర్థికంగా డబ్బుల విషయంలో అంటే శాలరీ విషయంలో కావచ్చు లేకపోతే పొజిషన్ విషయంలో కావచ్చు ఈ ఉద్యోగం మీకు చాలా సంతృప్తికరంగా ఉండబోతుంది ఇక అదేవిధంగా విదేశీయానం చేయాలని విదేశాలకు వెళ్లాలని అక్కడ మంచి మంచి అవకాశాలు పొందుకోవాలని అక్కడ ఉన్నత చదువులు చదువుకోవాలని ఎన్నో రోజులుగా ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి అది ఏ రకంగా అయినా కావచ్చు కానీ అవకాశాలు మాత్రం మిమ్మల్ని వెతుకుంటూ వస్తాయి ఆ అవకాశాలను కనుక మీరు సద్వినియోగం చేసుకున్నారంటే మీ యొక్క భవిష్యత్తుకు ఎటువంటి ఢోకా అనేది ఉండదు మరో రెండు రోజుల్లో దీనికి సంబంధించి మీరు శుభవార్తనైతే వినబోతున్నారు అలాగే ఎవరైతే ఏ రంగాల్లో అవకాశం కోసం అయితే ఎదురు చూస్తున్నారు కొంతమందికి సినిమా రంగాల్లో ఇంట్రెస్ట్ ఉంటుంది మరికొంతమందికి మీడియా మరికొంతమందికి కళలు సాహిత్యం ఇలా వివిధ రకాల రంగాల్లో ఎన్నో రకాల అవకాశాల కోసం మీరు ఎదురు చూస్తూ ఉన్నట్లయితే కనుక ఆ అవకాశాలు ఈ సమయంలో మీకు దక్కబోతున్నాయి ఖచ్చితంగా ఈ సమయంలో ప్రయత్నం చేసి చూడండి మీరు ఊహించని విధంగా ఫలితం అనేది ఉంటుంది అంతకుముందు ప్రయత్నాలు చేసి చేసి మీరు నిరాశలో ఉన్నారు అంటే ఇంతవరకు మీపైనా దరిద్రం ఉంది కాబట్టి మీరు ఏ ప్రయత్నం చేసినా కానీ ఫలితం దక్కలేదు ఇక ముందు ఖచ్చితంగా ఫలితం దక్కుతుంది కాబట్టి ప్రయత్నాలు ఖచ్చితంగా మొదలు పెట్టండి ఇక నుండి మీ దశ తిరగబోతుందనే చెప్పుకోవాలి ఆర్థికంగా కూడా గణనీయమైన పురోగతిని అయితే మీరు సాధిస్తారు కోర్టు కేసుల్లో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి ఆర్థికంగా ఊహించని పురోగతిని ధనయోగాన్ని మీరు పొందుకుంటారు మీరు పెట్టిన పెట్టుబడులకు అధిక లాభాలు పొందుకుంటారు వ్యాపారంలో గణనీయమైన అభివృద్ధిని చూస్తారు వందలు వేల మంది మీ యొక్క వ్యాపారం గురించి గొప్పగా చెప్పుకునే స్థాయిలోకి కూడా మీ యొక్క వ్యాపారం అనేది వెళ్లబోతుంది ఇక అదేవిధంగా చూసినట్లయితే తులారాశి జాతకులు ఎవరైతే వంశ దక్కాల్సిన ఆస్తుల కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఆస్తులు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి వాటి విలువ పెరగటం మూలంగా కూడా ఆర్థికంగా గణనీయమైన పురోగతిని అయితే మీరు చూడబోతున్నారు ఈ విధంగా తులారాశి వారి యొక్క జాతకంలో ముఖ్యంగా ఆర్థిక అంశాలకు సంబంధించి అనేక శుభ ఫలితాలను అయితే మీరు పొందుకోబోతున్నారు ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు గణనీయమైన ఆర్థిక పురోగతిని మీరు చూస్తారు అలాగే ఉద్యోగస్తుల జీవితంలో పెండింగ్ లో ఉన్న పనిని పూర్తి చేస్తారు పై అధికారుల ప్రశంసలు పొందుకొని మీరు మీ యొక్క కార్యాలయంలో మంచి పేరును కూడా తెచ్చుకోబోతున్నారనే చెప్పుకోవాలి అలాగే అనారోగ్య సమస్యల నుండి కూడా కొంత ఊరట లభిస్తుంది అంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ సమయంలో ఊరట లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీ యొక్క అనారోగ్య సమస్యలకి పరిష్కార మార్గాలు కూడా మీరు అన్వేషిస్తారు ఆ పరిష్కార మార్గాల ద్వారా మీరు మీకున్న అనారోగ్య సమస్యలను కూడా తొలగించుకోగలుగుతారు ముఖ్యంగా మీ పైన ఉన్న దరిద్రం వదిలి వెళ్లిపోవటంతో అనేక శుభ ఫలితాలను పొందుకుంటారు ఆర్థికంగానే కాకుండా మీ యొక్క కుటుంబ పరంగా కూడా మీకున్న సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి వ్యాపారంలో ఉద్యోగ జీవితంలో మీరు ఏ రంగంలో పనిచేస్తున్న వారైనా ఆ రంగాల్లో మీకున్న కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబ వాతావరణం కూడా ప్రశాంతంగా సాగిపోతుంది అంతకుముందు ప్రశాంతత లేని జీవనాన్ని మీరు గడిపారు ఎందుకంటే ఈ యొక్క దరిద్రం కారణంగా మీరు ప్రశాంతతను కోల్పోయారు కుటుంబంలో ఊరికే గొడవలు సమస్యలు ఇటువంటి ప్రతికూల వాతావరణం మీ యొక్క గృహంలో ఉండేది ఈ సమయంలో ఆ సమస్యలన్నీ పరిష్కారమవుతాయి మీ మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి సాఫీగా సంతోషకరమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో మీ యొక్క కుటుంబ జీవనం అనేది గడిచిపోతుంది వారి యొక్క పిల్లల కెరియర్ విషయంలో వారి యొక్క వివాహ విషయంలో మీరు చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి అలాగే తులారాశికి చెందిన వారు కెరియర్ పరంగా అద్భుతమైన అవకాశాలను పొందుకుంటారు అలాగే వారి యొక్క జీవన విధానంలో కూడా అనేక రకాల మార్పులు వస్తాయి ఎక్కువ మటుకు ఈ తులారాశి వారి యొక్క జీవితంలో పద్నాలుగు సంవత్సరాల నుండి వారిని పట్టి పీడిస్తున్న దరిద్రం వదిలి వెళ్లిపోవటంతో ఎన్నో రకాల శుభ ఫలితాలను అయితే వారు పొందుకోబోతున్నారు ఈ సమయంలో హనుమాన్ చాలీసా పఠించండి శివారాధన చేయండి శివ స్తోత్రం పఠించండి అలాగే నల్ల నువ్వులను నల్లని శనగలను నల్లని వస్త్రాలను శని ఆలయానికి వెళ్లి శనివారం రోజు పేదలకు దానంగా ఇవ్వండి ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా శుభ ఫలితాలైతే మీరు పొందుకుంటారు గోగ్రాసానికి మీకు వీలైనంత ఆర్థిక సహాయాన్ని అందించండి ఈ విధంగా చేస్తే చక్కటి ఫలితాన్ని మీరు పొందుకుంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది చూశారు కదండి మరో రెండు రోజుల్లో తులారాశివారు ఏ విధంగా చక్రం తిప్పబోతున్నారు పద్నాలుగు సంవత్సరాల నుండి వారిని పట్టి పీడిస్తున్న దరిద్రం తొలగిపోవటంతో వారి దశ ఏ విధంగా తిరగబోతుంది ఆర్థికంగా గణనీయమైన పురోగతిని ఏ విధంగా సాధిస్తారు ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి